తెలుగు సంగీత దర్శకుడు తమన్. ఇక ఈయన పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ సినిమాలలో కూడా తన పాటలతో ఆకట్టుకుంటాడు. అంతేకాకుండా ఆయన పాటలు మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. పెద్ద పెద్ద సినిమాలకు తన సంగీతాన్ని అందిస్తూ మరింత హిట్ను సాధించేలా చేస్తారు. ఇక తమన్ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటాడు. తాజాగా వకీల్ సాబ్ సినిమా నుంచి సత్యమేవ జయతే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట పవన్ అభిమానులను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాటను తమన్ అందించగా ఈ నేపథ్యంలో ఆయన అభిమానులతో కొన్ని విషయాలను పంచుకున్నారు. తన ట్విట్టర్ వేదికగా హ్యాష్ట్యాగ్ ఆస్క్ తమన్ అనే పేరుతో నేటి జనులతో ముచ్చటించారు. కొన్ని విషయాలు మాట్లాడుతూ తాను తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి కొన్ని విషయాలు తెలిపాడు. అంతేకాకుండా ఆయన చేతిలో మరో సినిమా సర్కారు వారి పాట కూడా ఉండగా ఆ సినిమా నుంచి కొన్ని సర్ప్రైజులు వస్తాయని ప్రేక్షకులతో తెలిపాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్లో అడుగు పెట్టింది కాబట్టి కొన్ని సర్ప్రైజుల కోసం కాస్త సమయం పడుతుంది అని తెలిపాడు. ఇక ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలుపుతూ వారితో సమయాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఓ నెటిజన్, తమను కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా మీ గురించి ట్రోల్ చేస్తుంటారు, వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు అని ప్రశ్నించగా వెంటనే తమన్, నా మ్యూజిక్ గురించి వచ్చే ట్రోల్స్ను నేను పట్టించుకోను, నాపై ట్రోల్స్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అని తెలిపాడు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.